అందరికీ నమస్కారం. ఈరోజు 4వ వార్డు ఎస్బీఐ కాలనీ ఏరియా నుంచి అక్కగారు చాలామంది ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్న కూడా దాదాపు 10 మంది స్వచ్ఛందంగా నీరెట్పల్లి వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కూడా ఎస్బీఐ కాలనీ నుంచి చేరడం జరుగుతూ ఉంది. దీనంతటికీ కారణం పాలక ప్రతిపక్షాల నిరంకుశత, అణచివేత ధోరణి. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే మనకు మేలు చేస్తుందనే నమ్మకం. దానికి తోడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టి రాష్ట్రమంతా కలిగి తిరిగి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సంపూర్ణంగా చేయడానికి పూనుకున్నారు. అది ప్రతి ఒక్కరికి ఆలోచింపజేసి నమ్మకం కలిగించి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్రమంతటా ఈరోజు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీపై చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దిశగా స్వచ్ఛందంగా అడుగులేస్తున్నారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఈ సందర్భంగా నేను మరొకసారి గుర్తు చేయదలుచుకున్నాను, మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని చెల్లిని తన కార్యవర్గ సభ్యులు నీచాతి నీచంగా మాట్లాడితే ఇప్పటికడే దాన్ని ఖండించడం కానీ ఆ విధంగా మీరు చెప్పకూడదని వాళ్ళు మందలించడం కానీ చేయలేదంటే తనే ముందుండి వాళ్ళ ద్వారా ఆ విధంగా చెప్పిస్తాడన్నారేమో అనే అనుమానం వస్తూ ఉంది. ఇది చాలా దుర్భర పరిస్థితి, దయనీయమైన పరిస్థితి, చాలా క్రూరత్వమైన మానసిక పరిస్థితి. ఇలాంటివి పునరావృతమైతే మానవ సంబంధాలకే మనుషులకే మచ్చ తెచ్చే పరిణామాలు ఇది. అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు నోరు మెదపకన్నా సైలెంట్గా ఉండడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ షరిమిలమ్మ గారు పులి కడుపున పెట్టిన పులిబిడ్డ వెనక్కి తగ్గే పరిస్థితి కానీ వెనకడుగు వేసే ఆలోచన కానీ లేదు. ఖచ్చితంగా ముందుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజల ఆశలను భుజాన వేసుకుని కాంగ్రెస్ పార్టీతో నడిసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీని ఒక మంచి స్థానంలో ఉంచుతారనే నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవ దిశగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందుండి గెలిస్తే మనల్ని మనం గెలిపించుకున్నట్టే. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మనం ఆదరించకపోతే మనల్ని మనం ఆదరించుకోకుండా ఉండనట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ద్వారా మనము ముందుకెళ్లాలని సమానంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.